ఒంగోలు నుంచి విజయవాడ వరకు పాదయాత్రను ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్లు చేపట్టారు. ఈ ప్రభుత్వం అన్ని రంగాల వారికి ఏదో విధమైన చేయూత ఇస్తుంది, కానీ ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్లకు మాత్రం ఏమాత్రం సహాయం చేయలేదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 6 నెలలుగా జీతాలు లేవు. బస్సు ఓనర్లను అడిగితే డిఎంను అడగమంటారు, డిఎంను అడిగితే ఓనర్లను అడగమంటున్నారు. ఈ విషయమై ప్రభుత్వానికి తెలియజేయడం కొరకు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతి జిల్లాకు ఇద్దరు చొప్పున డ్రైవర్లు పాదయాత్రలో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి హైర్ బస్ డ్రైవర్లు మొత్తం కూడా ఈరోజు చిత్తశుద్ధితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి ఆయనకి మా అందరి బాధలు విన్నపించుకునేదానికి కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రతి జిల్లా నుంచి ఒక్కొక్క డిపో నుంచి ఇద్దరు చొప్పున వచ్చి ఈ లాక్డౌన్ సమయంలో ప్రభుత్వం యొక్క నిబంధనలకు విరుద్ధంగా కాకుండా ప్రతి ఒక్కరూ కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ డిపోకి ఇద్దరు చొప్పున వచ్చి ఈరోజు మేము ఒంగోలు నుంచి విజయవాడ వరకు పాదయాత్ర చేస్తూ ఉన్నాము. ఈ పాదయాత్రలో ప్రతి ఒక్క డ్రైవర్ కూడా అందరూ సహకరించి మేమందరం ముందుకు పోతా ఉన్నాము. దయించి మా ఆకలి బాధలు చూసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఆదుకోవాలని కూడా సభకు మేమందరం కూడా కోరుకుంటాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మీకు దారిలో భోజనాలు ఎట్లా ఏర్పాటు చేసుకుంటున్నారు? మా తోటి ఉన్న డ్రైవర్లు రాని వాళ్ళు చాలా ఇంత చందా ఇచ్చినారు మాకు. దానివల్ల దాంతో మేమందరం కూడా చేసుకుంటాం, భోజనాలు అవి గడుపుకుంటూ పోతా ఉన్నాము. 6 నెలల నుంచి ఇంట్లో నుంచి బయటికి పోయే పరిస్థితి లేదు. 6 నెలల నుంచి మేము ఇంట్లోనే ఉంటున్నాము. ఈ కరోనా వల్ల మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలని కూడా మేము మరీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. యజమాని ఎవరైతే ఓనర్లు అంటే యజమాని ఎవరు నాకు ఒక రూపాయలు ఎవరు ప్రభుత్వం దృష్టిలో నేను ఉన్నామో లేదో నాకు తెలియదు. అనుకుంటే ప్రభుత్వం అందరూ కూడా గుర్తింపు ఉంది, కానీ గుర్తింపు ఉంది మత్స్యకారులకు గుర్తింపు ఉంది, కానీ ప్రభుత్వ సంస్థలు చేస్తున్న మాకు మాత్రం గుర్తింపు లేదు. గుర్తింపు లేకుండా దానికోసమే మేము ఉన్నామా లేదా అనేది తెలుసుకోవడానికి మళ్ళీ గుర్తించి మా ఉద్యోగ భద్రత ఇచ్చి మా ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేయాలని బయలుదేరా. మీకు ప్రభుత్వం మీద కొట్లాడేదానికి కాదండి, వ్యతిరేకం కాదండి మాట్లాడేది, వ్యతిరేకం చూపము. మాకు మా కూలీలకు ఆకలి వేద కోసం దానికోసం మేము పోరాడుతున్నాం. ప్రభుత్వానికి అయితే ఎటువంటి వ్యతిరేకం అనేది కాదు. మా ఆకలి బాధలు మేము చెప్పుకుంటున్నాం. మేము కూలి పని చేసుకునే వాళ్ళకైనా కనీసం ఇంత రేటు, ఇంత ఇట ఇబ్బందులు వచ్చినప్పుడు ఎవరైనా ఆదుకోవాల బాధ్యత ఉండాలని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోవాలని శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేయాల్సినదిగా కోరుతున్నామండి. ప్రభుత్వం వెంటనే